అదేవిధంగా 2013 సంవత్సరంలో నిమ్స్ కు సంబంధించిన నిజాం ఆసుపత్రిలో ముఖ్య విభాగానికి సంబంధించిన అధిపతి శేషగిరిరావు అనే డాక్టర్ 1,60,000 రూపాయల లంచం తీసుకుంటూ రిటైండెడ్ గా పట్టుబడితే ఆ కేసును ఈ ముఖ్యమంత్రి గారు 2017 సంవత్సరంలో ఆయన బంధువు కాబట్టి దీని విచారణ చేయాల్సిన అవసరం లేదు, కేసును ఉపసంహరించుకుంటున్నామని చెప్పి శేషగిరిరావు గారికి విముక్తి కలిగించాడు. ఇతనికి లంచం ఇచ్చి పట్టించింది నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి. అంటే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడికి సంబంధించిన వ్యాపారంలో అతనికి చేయవలసిన పని చేయడానికి 1,60,000 రూపాయల లంచం ఇస్తేనే పని చేస్తా అన్నందుకు 1,60,000 రూపాయలు ఈ శేషగిరిరావు గారికి ఇస్తూ ఏసీబీ అధికారులకు ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు పట్టిస్తే ఆ మాజీ పార్లమెంటు సభ్యుడు పట్టించిన డాక్టర్ను శిక్షించాల్సిన కేసీఆర్ గారు కేవలం ఒకే ఒక్క కారణం, ఆయన ఈయనకు బంధువు కావడమే. చంద్రశేఖరరావు గారి బంధువు కాబట్టి అవినీతికి పాల్పడినా దోసుకున్నా ఏమి చేసినా చంద్రశేఖరరావు గారి చేతిలో ఉన్న అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకోకుండా అతని మీద ఉన్న కేసును ఉపసంహరించింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఈరోజు పాత్రికే మిత్రులకు ఇచ్చిన. అంటే చంద్రశేఖరరావు గారి బంధువు అయితే చాలు, ఈ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోసుకున్నా కూడా ప్రభుత్వం వాళ్ళను శిక్షించదు, వాళ్ళ మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటుంది. ఇక 2015లో కేసీఆర్ గారు ఇంకొక సమీప బంధువు అత్యంత సన్నిహితుడు సంజీవరావు అని ఏసీపీ కుక్కట్పల్లిలో ఉండే ఒక అధికారి పోలీసు అధికారి కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నాడని ఇదే చంద్రశేఖరరావు గారు కేసు పెట్టారు. సంజీవరావు గారి ఇంట్లో గుట్టలు గుట్టల రూపాయలు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారాలు చాలా దొరికినాయని ఆనాడు పాత్రికే మిత్రులందరూ కూడా ప్రముఖంగా పత్రికలలో ప్రసార సాధనాలలో ప్రసారం చేసినారు. ఇవాళ ఈ సంజీవరావు గారిని ప్రాసిక్యూట్ చేయాలని ముఖ్యమంత్రి గారికి నివేదికిస్తే పక్కన పెట్టి సంజీవరావు గారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని ఇవాళ అతను కొలువు వెలగబెడుతున్నాడు. ఇతను కూడా సంజీవరావు గారు కూడా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహిత బంధువు కాబట్టి కోట్ల రూపాయలతో పట్టుబడ్డ సంజీవరావు గారి మీద కేసులు ముందుకు సాగుతలేవు, ఈ కేసులను ఉపసంహరించే ప్రయత్నం చేయడమే కాకుండా అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకొని అతను ఉద్యోగం నిర్వహిస్తున్నాడంటే అవినీతి నిరోధక శాఖకు ముఖ్య మంత్రిగా తన కింద ఉండే శాఖలో జరుగుతున్న అవినీతి తతంగాన్ని ముఖ్యమంత్రి గారు అవినీతి పరులను ఏ రకంగా కాపాడుతుండో 125 మందిని కాపాడిన దాంట్లో ఒక ఇద్దరి ఉదాహరణ చెప్పిన. కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అవినీతి నిరోధక శాఖలు దొరికితే దొరికిన 3 నెలల్లోనే 4 నెలల్లోనే వాళ్లకు పూర్తిగా విముక్తి కలుగుతుంది. అయితే ఈ మధ్య తాజాగా ఇంకొక కేసు చూసినాం, అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టిందని చెప్పి పారిపోయిందని దావూద్ ఇబ్రహీం కంటే పెద్దగా చూపించి చిత్రీకరించి పత్రికలలో ప్రసార సాధనాలలో రోజుల కొద్ది దాదాపుగా 10-15 రోజులు ఈ రాష్ట్రంలో ఇంకా వార్తనే లేదు, ఈ వార్త తప్ప ఇక మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వం దోసేసింది అన్నట్టుగా పురుషోత్తం రెడ్డి అనే ఒక అధికారి మీద మీరు పత్రికల ప్రసార సాధనాలలో విపరీతంగా ప్రచారం కల్పించారు. అతను రిటైండెడ్ ఎక్కడ దొరకలే లంచం తీసుకుంటూ అతని మీద ఎవరో కేటీఆర్ కు సంబంధించిన వ్యక్తి కేటీఆర్ గారికి ఆయన లేఅవుట్ పర్మిషన్ ఇవ్వమని అడిగితే అతను ఏదో లంచం అడిగిండని అప్పుడు కేటీఆర్ గారు ఫోన్ చేస్తే మంచిది చేస్తా అని మళ్ళీ వెళ్ళిన తర్వాత నువ్వు కేటీఆర్ మిత్రుడు అయినా సరే నాకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే అని అడిగిండని చిన్నరాజు గారికి కోపం వచ్చిందంట. మేము చెప్పిన తర్వాత మా లాభాలలో వాటా అడుగుతాడా అని ఆయన కోపం వచ్చిందంట.
ఆయన ఏసీబీ అధికారులకు ఆదేశించారు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.